శిల్ప ఎంపిక చేసుకున్న పాట ఆర్పి పట్నాయక్ సంగీతం సిరివేనల సీతారాం శాస్త్రి గారి రచన గానం ఉష సంతోషం సినిమా నుంచి నే తొలిసారిగా కలగనది శుభం భూయాత్. మా శిల్ప చక్కగా శిల్పంలాగా ఉన్నావు. బాగుంది, వాయిస్ బాగుంది తల్లి. సస్టైన్స్ కట్ అవుతున్నాయి, నువ్వు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కావాలి నీకు. పొద్దున్నే ఒక డ్రమ్ము నీళ్ళల్లో కూర్చో, నిజం కూర్చొని తల మాత్రం బయట పెట్టి ఇది ఒక 20 సార్లు చేస్తే బేస్ వస్తుంది నీకు సస్టైన్స్ బ్రహ్మాండంగా. అక్కడ సంగతులు కూడా ప్రాక్టీస్ చేయి. ఈ వణుకుకి సంగతులు చక్కగా వచ్చి అలవాటు అయిపోతాయి. ఇది నిజంగా నిజంగానే చేయొచ్చు, దానివల్ల రిజల్ట్లు ఉన్నాయి. సస్టైన్స్ కట్ అవ్వడానికి కారణం నీకు బ్రీతింగ్ ఏంటంటే దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్ మిస్ అవుతుంది. చరణంలో తారా నాని 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 నా తారాని తరే నాని నాని నాని. అక్కడ కొంచెం సాఫ్ట్గా పాడుంటారు. మనం ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే చాలా నాకు ఇబ్బంది, మీరు ఇంత ధైర్యంగా పాడుతుందో చాలా సంతోషం. ఎందుకంటే ఆయన 29-30 సంవత్సరాలుగా పక్కన పాటలు నేర్పి పక్కన ఎంతో క్లోజ్గా ఉన్నా తెలియని వణుకు స్టార్ట్ అవుద్ది ఆయన చూడగలనే. ఎందుకంటే వారి ప్రయాణం చూసి ఆయన వెనకాల ఒక 26-27 సంవత్సరాలుగా అదే ఫీల్డ్ వెళ్తున్నా. అది ఎంత కష్టం అనేది మిగతా వాళ్ళందరికన్నా నాకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో
బాలసుబ్రహ్మణ్యం గారు మన వ్యక్తి అంటాం. తమిళనాడు వెళ్తే సుబ్రహ్మణ్యం నమ్మాళ్ళుంగ ఎంగాళ్ళు అంటే మావారు మా మనిషి. కర్ణాటక వెళ్తే అక్కడ వాళ్ళ సొంత మనిషి. అంటే ఎన్ని లాంగ్వేజ్లకు ఆయన న్యాయం చేసుకుంటూ వచ్చాడన్న పిక్చర్ కళ్ళార చూసి పక్కన ట్రావెల్ చేస్తున్నాం కదా. సో అంత మహనీయుడు ముందు ఈ మాత్రం ధైర్యంగా బాట నేను వాడలేను. అక్కడ స్టాండింగ్ బై బెండింగ్ వస్తుంది నాకు. బేస్మెంట్ వీక్ బిల్డింగ్ స్ట్రాంగ్ అన్నట్టు ఉంటుంది. చాలా బాగుంది తల్లి, బాగా ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఒకటి చెప్తున్నప్పుడు అల్లరిగా ఉంటుంది కానీ చెప్పిన సలహాలు మాత్రం కరెక్ట్. నువ్వు డ్రమ్లో కూర్చొని ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ ఏం అక్కర్లేదు తల్లి. ప్రాణాయామం చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. వాడు అన్నీ కామికల్గానే చెప్తుంటాడు. అది వాడు చెప్పే పద్ధతి, అది వాడి లక్షణం. అది ముఖ్యంగా ఏంటంటే ఫాల్సెటోలో పాడుతున్నావు నువ్వు. మొట్టమొదటిసారి కూడా చెప్పాను, నువ్వు పాడుతున్నప్పుడు ఏంటంటే మనసారా కడుపారా పాడాలి పాట. ఇక్కడి నుంచి పాడితే ఏమవుతుందంటే క్లారిటీ తక్కువ పోతుందన్నమాట. ముఖ్యంగా ఒక గ్రేస్ ఉంది పాడుతున్నప్పుడు, ఆ గ్రేస్ను నువ్వు ఫాలో అవుతున్నావు. స్వప్నమా స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా. ఆ స్టైల్ కరెక్టే, కానీ ఆ స్టైల్ గ్రేసు పాడుతున్నప్పుడు అక్షరాల క్లారిటీ పోకూడదు. ఆ స్టైల్ ఉండాలి, అక్షరాల క్లారిటీ ఉండాలి. సస్టైన్ తమ్ముడు చెప్పినట్టుగా ఇప్పుడు మధ్యలో పాడగా అలసట వచ్చి మనకు ఊపిరి తక్కువై సస్టైన్ తక్కువ అవడం అర్థం చేసుకోగలను. ఫస్ట్ లైనే తక్కువ పాడుతున్నావు నువ్వు. నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, ఆ పంచమ వరకు ఉంది అది. ఆ పంచమ వినిపించట్లే నిన్నే కదా నీ తరి, తర్వాత తీసుకోలేనో ఏమోనని దాని మీద దృష్టి ఉందన్నమాట. ఇక్కడ కూడా నువ్వు చాలా తెలివిగా దొంగతనంగా ఊపిరి తీసుకోవచ్చు, స్టైల్ అయిపోతుంది అది. నే తొలిసారిగా కలగన్నది అని మొదటిసారి పాడేసి రెండోసారి నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా అనొచ్చు. ఇంతలో చేరువై అంతలో దూరమై ఎలాగా మెలడీ ఎలాగమ్మా? ఇంతలో చేరువై అంతలో సంగతికి నువ్వు తడువుకుంటు అంతలో అంతలో అంతలో. ఇది నీ పేరేంటి? శిల్ప. నేను పాడుతున్న వయసుకి ఈ వయసు తేడా ఏమిటారుగా, అంతలో అంతలో. దానికోసమని కొంచెం టెంపో దూరం చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అంటే యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్లీ కమింగ్, ఆ నోట్ చేరుతానా లేదో అని అనుమానం మనసులో ఎక్కడో. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. నీ ఎక్స్ప్రెషన్ బాగుంది, చక్కగా నవ్వుతూ పాడుతున్నావు, బాగున్నాయి. అది చాలామందికి రాలేదు అదృష్టం. చాలామందికి చాలా దిగులు పడుతుంది, ఎందుకు ప్రసవ వేదన అనుభవిస్తున్నట్టు ఉంటుంది కొంతమందిని చూస్తుంటే పాట పాడుతుంటే. కాలేజా నువ్వు? కాలేజా స్కూలా? స్టడీస్ అయిపోయినాయి. మాస్టర్ బ్రహ్మాండంగా తిట్టినా కూడా ఎందుకు చదువుతున్నావు? బెస్ట్ దద్దమ్మ, ఇది మంచి అలవాటు. అది రే నీ అలవాట్లన్నీ అందరికీ ఎందుకురా చెప్తావు? వాడు ఏది దాచుకోడండి వాడు పాప, వాడి అలవాట్లన్నీ వాడు వాడు పడ్డవన్నీ ఇలాగే చెప్తాను. నేను ఇన్నిసార్లు తిడతాను వాడిని అన్నిటికీ. అవునన్నయ్య కరెక్టే, అవునన్నయ్య రేపటి నుంచి చేయొద్దురా అంట, చాలా చేయనన్నయ్య అంటాడు. ఇప్పుడు కోట్లే గొప్ప వరం అండి. ఎప్పుడు ఎందుకంటే వాడు ఇలా నవ్వుతున్నా, జీవితంలో ఎన్ని ఢక్కా మొక్కీలు తిన్నాడో, ఎన్ని బాధలు అనుభవించాడో నేను ప్రత్యక్ష సాక్షి. బట్ ఏనాడు కుంగిపోలేదు వాడు. ఎవరన్నా ఆత్మీయులుంటే చెప్పుకుని పంచుకున్నాడు తప్ప ఏనాడు కుంగిపోలేదు. నిత్య శ్రామికుల్లాగా పనిచేస్తూనే ఉన్నాడు. ఆ మంచితనానికి తోడుగా భగవంతుడు అందుకనే వాడికి అవకాశాలు ఇస్తున్నాడు, ప్రతి అడ్డంకిని అధిగమించడానికి శక్తిని ఇస్తున్నాడు. కానీ ఎప్పుడు తొణకడు వాడు, నడిచే నగల వర్తకుల్లాగా. వీడు ఆ 70 కిలోలు ఉంటే వీడు ఒంట్లో 75 కిలోలు ఉంటాయి నగలు. ఏదో ఒకటి సేఫ్టీ, ఎవడన్నా వస్తే దాంతో కొడితే చస్తాడు అని ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. అది చాలా గొప్ప వరం కదా ఎవరికైనా కూడా. నువ్వు అలాగే ఉండాలరా బాధలతో కాదు, బాధలు లేకుండా నువ్వు ఇంకా నువ్వు పిల్లా పాపలతో ఆనందంగా నవ్వుతూ ఉండాలి. రోబోలో ఉండొద్దురా, మనిషిలా ఉండరా. పాడుతా తీయగా చల్లగా